ప్రైజ్ ద లాడ్ ప్రియమైన సహోదరుడ సహోదరి బాగున్నారా ఈరోజు మన హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినము నేను చదువుతాను అందరూ జాగ్రత్తగా మరి బైబిల్ అందుబాటులో ఉన్నట్లయితే మీరు కూడా బైబిల్ చూడండి నేను చదువుతాను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు ఎరుసలేములోనూ యోదయ సమరయ దేశం లేని అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను మా ప్రియమైన సహోదరుడ సోదరి ఈ మాటలు ఎవరు చెప్పారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైపోవటానికి ముందుగా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినమున మృత్యుంజడి తిరిగి లేచిన తర్వాత ఆయన దాదాపు కొంతకాలము వారికి శిష్యులకు కనబడుతూ వచ్చినాడు ఆ తర్వాత ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు అలా పరలోకానికి వెళ్ళక మునుపు ఆరోహణము కాకమునుపు తన శిష్యులతో యేసుప్రభువారు చెప్పిన మాట అనమాట పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు మా ప్రియమైన వర్లరా ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు శిష్యులకు ఏమి అవసరము అంటే శక్తి అవసరం బలం అవసరం కాబట్టి ఈ శక్తి ఈ బలము ఎవరి ద్వారా వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలుగుతుంది అంటే ఈ శక్తి ఈ బలము భౌతికమైనదా కాదు కాదు ఇది ఏమాత్రము కూడా శరీర సంబంధమైన శక్తి బలము కాదు ఇది ఆత్మ సంబంధమైనటువంటి శక్తి ఆత్మ సంబంధమైనటువంటి బలము కాబట్టి ఈ బలము కావాలి అంటే ఈ శక్తిని పొందాలి అంటే ఎవరి ద్వారా కలుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే వారికి ఈ శక్తిని ఇవ్వగలుగుతాడు అందుకని పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు అని చదివిస్తూ ఉంది ప్రిమిన వార్లరా వారు చాలా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు యేసుప్రభు వారు చనిపోయే సమయానికి అనగా సెలువేయబడేటువంటి సమయానికి ఇషా అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఎంతో బలహీనముగా ఉన్నారు ఎన్ని రకాల బలహీనతలు వాళ్ళలో ఉన్నాయో తెలుసా కొంతమంది పిరిగితనం కలిగిన వారుగా ఉన్నారు తర్వాత కొంతమంది అబద్ధాలు చెప్పటం అవిశ్వాసం తర్వాత వారికి కోపం అనుమానం సందేహాలు నేను గొప్ప అంటే నేను గొప్ప తర్వాత ఇతరులను ఆటంకపరచడం చూసారా ఇవన్నీ కూడా శిష్యులు కలిగి ఉండి వాళ్ళు ఎంతో బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆధ్యాత్మికమైనటువంటి బలహీనత శరీర స్వభావం కలిగినటువంటి స్థితిలో వాళ్ళు ఉంటూ వచ్చినారు అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు వారి బలహీనతలను ఎరిగిన వాడై ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అని చెప్తూ వచ్చినాడు కాబట్టి వారి బలహీనతలు అన్నీ పోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి రావాలా అప్పుడు మాత్రమే వారు శక్తిని అందుతారు అప్పుడు మాత్రమే వారు శక్తిని అందుతారు కాబట్టి ప్రియమైన సోదర సోదరి శక్తి నొందిన తర్వాత ఏం చేయాలి అంటే ఎరుసలేములోను యోదయ సమరయ దేశంలో భూ భూదిగంతముల వరకు దేవునికి సాక్షులుగా ఉండాలి అది దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఈ విధమైనటువంటి శక్తిని బలాన్ని వీరు పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా వారు శక్తిని పొందిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎరుసులేములు యోదయ సమరయ తర్వాత భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి వారు యేసు ప్రభువారి వారి ద్వారా ఏదైతే విన్నారో యేసు ప్రభు వారి ద్వారా ఏదైతే చూశారో వారు విన్నవి కన్నవి అన్నీ కూడా ప్రపంచానికి తెలియచేయాలి అనగా ఎరుసులేముకు తెలియచేయాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియచేయాలి యోదయా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియాలి తర్వాత సమర్యా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియాలి అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా వారు అనేకులకు ఆ విషయాలు తెలియచేయాలి కాబట్టి ఈ విధంగా సాక్షులుగా ఉండాలి అంటే వారు అన్ని చోట్ల దేవునికి దేవుని యొక్క స్వార్థ ప్రకటించాలి అంటే వారికి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చేటువంటి శక్తి అవసరమని యేసుప్రభు వారు వారితో చెప్తూ ఉన్నాడు మా ప్రియమైన సహోదరుడ సహోదరి చూసారా మనము కూడా రక్షించబడ్డాం మారు మనసు పొందాం అయితే పరిశుద్ధాత్మ ద్వారా నీవు నేను శక్తిని అనుభవించినప్పుడు శక్తిని పొందుకున్నప్పుడు మనము కూడా దేవుని కొరకు సాక్షులముగా నిలబడగలము చూసారా అయితే దేవుని కొరకు మనము అనేక సార్లు ఉండలేకపోతున్నాం శిష్యుల వలె మనం కూడా ఎన్నో బలహీనతలు కలిగి ఉన్నాం అంతేకాదు శరీరస్తత్వము మనలో కనబడుతూ ఉంది మనలో కూడా లాగా కోపం కనబడుతుంది నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఆ తర్వాత అవిశ్వాసం అనుమానం సందేహాలు తర్వాత ఇవన్నీ కూడా మనలో కనబడుతూ ఉన్నాయి కాబట్టి మనం కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించలేకపోతున్నాం దేవుని కొరకు మనము బలము కలిగి దేవునికి సాక్షులంగా జీవించలేకపోతున్నాం కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీవు నేను శక్తిని పొందలేదు అందుకనే మనము బలహీనంగా ఉంటూ ఉన్నాం కాబట్టి మా ప్రియమైన సహోదరుడ సోదరి నీవు నేను ఆ విధముగా పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందినప్పుడు మన శి శిష్యుల వలె మనము కూడా శిష్యుల వలె మనము కూడా బలవంతులమయ్యి దేవుని కొరకు గొప్ప సాక్షులముగా మనం ఉంటాం అయితే రెండవ అధ్యాయము అపోసల కార్యములో రెండవ అధ్యాయంలో ప్రభు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు వచ్చాడు వారి మీద అభిషేకంగా వారి మీదకు వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుని వారు పొందుకున్నారు ఆ తర్వాత ఎంత గొప్ప పరిచర్య చేస్తూ వచ్చారు ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడుతూ వచ్చారు ఎలాంటి ఎదిరింపులు వచ్చినా కానీ ధైర్యంగా దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తూ వచ్చారు తమ ప్రాణాల మీదకు వచ్చినా కానీ ఏ మాత్రము కూడా వారు భయపడకుండా ప్రాణాలకు తెగించి దేవుని కొరకు వారు స్వార్థ ప్రకటిస్తూ వచ్చారు ప్రేమిన వారులరా ఎంత త్యాగం ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఇంత ధైర్యము వారికి ఎక్కడి నుంచి వచ్చింది చూసారా ఇంతగా వారు ధైర్యం కలిగి ఉండటం ఎక్కడి నుంచి వచ్చింది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వారి మీదకు రావడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు రావడం ద్వారా అంత గొప్ప శక్తిమంతులుగా వారు చేయబడుతూ వచ్చారు కాబట్టి ప్రేమైన సోదర సోదరి మనం అనేక సార్లు దేవునిలో పడిపోతూ ఉన్నాం తప్పిపోతున్నాం లేస్తున్నాం పడిపోతున్నాం లేస్తున్నాం పడిపోతున్నాం ఎన్నోసార్లు ఈ తప్పు చేయకూడదు అనుకుంటున్నాం అదే తప్పు మరలా మరలా చేస్తూ ఉన్నాం ఎందుకు ఆత్మ సంబంధమైన విషయాలలో మనము బలహీనత కలిగి ఉంటూ ఉన్నాం అయితే నీవు నేను మన పితరులైనటువంటి ఆది లాగా మనము కూడా అలాంటి బలము కలిగి శక్తి కలిగి దేవుని కొరకు సాక్షులంగా గొప్ప కార్యాలు చేయాలంటే నీవు నేను కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మనము పొందుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం కాబట్టి యేసు ప్రభువారు చెప్పినప్పుడు మత్త స్వార్థలో తర్వాత లోకా స్వార్థలో యేసుప్రభు వారు చెప్పారు మీరు ఒక తండ్రి తన కుమారుడు రొట్టినడిగితే రాతినిచ్చిన మరి తర్వాత చేప అడిగితే తేలినిచ్చిన అలా ఇవ్వడు కదా అలాగే పరిశు అలాగే పరలోకం మీ తండ్రి కూడా పరిశుద్ధాత్మను అడిగినప్పుడు ఆయన నిశ్చయంగా మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది యేసుక్రీస్తు ప్రభువారే శిష్యులకు తెలియజేస్తూ వచ్చాడు కాబట్టి ప్రేమైనా సోదర సోదరి నీవు నేను కూడా ఆ విధంగా ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఆ విధంగా మనము దేవునికి లోబడుతూ దేవునికి విధేయత చూపిస్తూ ఆయన వాక్యానికి లోబడుతూ ప్రార్థనలో గడుపుతూ ఉన్నట్లయితే విశ్వాసము కలిగి ముందుకు వెళుతున్నట్లయితే నీవు నేను కూడా దేవుని ద్వారా ఆ విధమైనటువంటి బలాన్ని ఆ విధమైనటువంటి శక్తిని మనము పొందుకోగలుగు పొందుకోగలుగుతాము దేవుని కొరకు గొప్ప సాక్షులముగా మనము నిలబడతాము అలాగే మన పరిచర్య మన సేవ కూడా ఆ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేకులు ప్రభువుని తెలుసుకుంటారు కాబట్టి దేవుడు నీకు నాకు కూడా ఆ విధముగా తన యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నీకు నాకు అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపించను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు మీ కొందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు నాయనా మరి అపసల కార్యములు ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినము నాయనా వాక్యమును మేము ధ్యానిస్తూ వచ్చినాం ప్రభు మరి పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందదురు అని నాయన మరి వాక్యం సెలవిస్తుంది అంతకుముందు శిష్యులు ఏ విధంగా అనేకమైనటువంటి బలహీనతలు కలిగి ఉంటూ వచ్చినారో అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం వారు అనుభవిస్తూ వచ్చినప్పుడు ఎంతో ధైర్యముగా అనేకులకు దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తూ వచ్చారు తమ ప్రాణాలకు తెగించి దేవుని కొరకు సాక్షులుగా వారు జీవిస్తూ వచ్చారు ఎస్ మా జీవితాల్లో మేము కూడా ఎన్నో బలహీనతలు కలిగి ఉన్నాం ఎన్నోసార్లు పడిపోతున్నాం లేస్తున్నాం అయితే ప్రభు మీ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించండి మీరే మమ్మలను బలపరచండి సయ అలాగన మాకు సహాయం చేయండి వందనముల స్తోత్రాలు నాయన స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం అలాగే ప్రభా మరి ప్రార్థనాంశాలున్నాయన మరి ఉన్న ప్రభా జ్ఞాపకం చేసుకోండి శాంసన్ నాయన బిడను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా అయా నాయన తలమొదలు పాదముల మట్టుకు మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి అలాగే ప్రభా మరి భవిష్యత్తు కొరకు కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం దేవుని చిత్తానుసారంగా తన భవిష్యత్తు ఉండగలిగినట్లుగా సహాయం చేయండి అలాగే ప్రభా మరి శివా సోదరుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం తను చేస్తున్నటువంటి కార్పెంట్ వర్క్ని మీరే దీవించని ఆశీర్వదించండి ప్రభా మరి తనకు బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు ఆయన మీ గాయపడిన హస్తంతో తాకని స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి అలాగే ప్రభా మరి షారని సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా తన కుటుంబంను నాయన జ్ఞాపకం చేసుకోండి కనికరించము దయ చూపించము ప్రభా తన తల్లిదండ్రులను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా వారు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధిపరచండి నాయన సహోదరి యొక్క ప్రభా నాయన భవిష్యత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా కనికరించము దయ చూపించము వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అలాగే ప్రభా మరి నాయన అంజమ్మ సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అయా బాప్ తీసుమలో సాక్ష్యం ఇవ్వడానికి మీరెంతో సహాయపడుతూ వచ్చినందుకు మీ స్తోత్రాలు అలాగే ప్రభా మరి నాయన గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా మరి నాయన క్రిస్టియన్ మ్యారేజ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్నాం అలాగే ప్రభా మరి కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఈ విషయాలన్నిటిలో నాయన సహోదరి పక్షంగా మీరు కార్యం చేయండి మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి అలాగే ప్రభావ మరి నీరజ సహోదరు ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆత్మ సంబంధమైనటువంటి సంతోషం తను కలిగి ఉన్నట్లుగా ప్రభా మీరే సహాయం చేయండి చెప్పన శక్తి మన మహిమాయుక్తమైనటువంటి ఆ సంతోషం నాయన తన హృదయంలో మీరు కుమ్మరించండి మీ కొరకు నమ్మకంగా జీవించడానికి సిద్ధపరచండి అలాగే ప్రభా మరి జయరాజు సహోదరు గొర్రు ప్రార్థన చేస్తున్న దేవా నాయన మరి తనకు తనకు మీరే నాయన సహాయం దయచేయండి తన అక్కర కొలది అవసరత కొలది మీరే మేలు చేయండి ప్రభా సహాయం చేయండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆ చెల్లిస్తూ మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాయన మీకు స్థుతులు చెల్లిస్తున్నాం మా ప్రార్థన మీరు విన్నారని ప్రభా తప్పకుండా మీరు మా ప్రార్థనకు జవాబిస్తారని నమ్ముతూ విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్థుతించి అడిగి సునాము తండ్రి ఆమెన్